అత్యంత ప్రేమ కృపా కనికరములు కలిగిన క్రీస్తు యేసు వర్గనమైన నామములో మీ అందరికీ ఉదయకాలపు హృదయపూర్వక శుభాభందనాలు తెలియజేస్తున్నాను. ప్రిలరా, ప్రభువు మనను ప్రేమించి మనకిచ్చిన మరో కృపా దినాన్ని బట్టి, అనగా 2021 జనవరి నెల 16వ తారీఖు శనివారం ఉదయకాల సమయంలో ప్రభు పాదాల చెంత చేరి ప్రభుని స్తుతించడానికి, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయడానికి, ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ. ప్రభు మనకు అనుగ్రహించిన నేటి అనుదిన దైవవాగ్దానం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోండి రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. ప్రేమ కలిగినట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రభు ఈరోజు మనకిస్తున్న ఓ చక్కటి దైవవాగ్దానం, ప్రేమ అమూల్యమైనది, ప్రేమ విలువైనది, ప్రేమ శ్రేష్టమైనది. అపొస్తలుడైన పౌలు అంటాడు, కొండలను పెకలించే విశ్వాసం నీకున్నను, ప్రేమ లేనివాడు అయితే వ్యర్థుడవే అని. ప్రేమ ఎంత గొప్పది అంటే, దేవుని యొక్క వాక్యానుసారంగా ఈరోజు మనం జీవిస్తున్నామని అనుకుంటే, దేవుని కొరకు మేము ఎన్నో కార్యాలు చేస్తున్నాం, దేవుని సన్నిధిలో మేము చాలా ప్రార్థనా పరులం, మేము దేవుని కొరకు బాగా పాడగలం, దేవుని కార్యాలను ఎన్నెన్నో కార్యాలు మేము చేస్తున్నాం అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. కానీ ప్రభు ఈరోజు ఇస్తున్న ఒక చక్కని వాగ్దానం ఏంటో తెలుసా? ప్రేమ లేనివాడు అయితే వ్యర్థుడవని. నీ సాటి వాణిని, నీ తోటి వాణిని ప్రేమించలేనివాడిగా ఉంటే నీ జీవితంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని లేక వాక్యానుసారమైన జీవితం నీలో లేదు అని అర్థం. దేవుడు చెప్తున్న అమూల్యమైన వాక్కు, అమూల్యమైన మాట ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది అని. కనుక ప్రేమ కలిగిన వారంగా ఉండాలని ప్రభు యొక్క కోరిక. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు లోకానికి దిగి వచ్చిన ఆ మహత్తరమైన కార్యం వెనక ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ ద్వారానే నీవు నేను రక్షించబడ్డాం. నీ రక్షణ వెనక ప్రేమ ఉన్నది. కనుక అనేక మంది నశించిపోతున్న వారి కొరకు ఈరోజు మనము అనేకులను ప్రేమించే వారంగా, అనగా వారి భయానికమైన ఆ అగ్నిగంధకాల నుంచి తప్పించబడి క్రీస్తు రాజ్యంలోనికి వారు కూడా దేవుని రాజ్యంలో చేరువారుగా ఉండాలి అంటే మనము వారిని ప్రేమించాలి. నీతోటి వారు బాధించబడుతున్న నీతోటి వారికి సహాయపడడంలోనే ప్రేమ ఉంది. నశించిపోతున్న ఆత్మను ప్రభు సన్నిధికి నడిపించడంలోనే ప్రేమ ఉంది. అనేకులను వెలిగించుటలో మనం కరిగిపోయినా పర్వాలేదు, ఇదే నిజమైన ప్రేమ. కనుక ప్రేమ కలిగి ఉండమే వాక్యాన్ని నెరవేర్చడం. కనుక ప్రేమ కలిగి ఉందాం, వాక్య సంబంధమైన జీవితాలు కలిగి క్రీస్తుకి ఇష్టలుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళ వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమస్వరూపి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నమ్మదగిన దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మరో కృపా దినాన్ని మీరు మా జీవితాలు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. నిబిడలకు కావాల్సిన క్షేమాన్ని, భద్రతను కాపుదలు దయచేయండి. నిబిడలు చేస్తున్న పనిపాట్లన్నింటిలో మీరు తోడైండి, నడిపించండి. తండ్రి, ఎందరైతే బలహీనంగా ఉన్నారో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. దూర ప్రాంతాల బిడ్డలు, విదేశాల బిడ్డలకు మీ కాపుదలు దయచేయండి. చంటి బిడ్డల మొదటి వృద్ధుల వరకు మీ కాపుదలు ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పెన్ను రోజులు పుట్టిన జరుపుకున్న నిబిడలను దీవించి ఆశీర్వదించండి. సర్వలోకమని జరుగుతున్న సువార్త పరిచయను దీవించండి. సువార్త పరిచయం జరుగుతున్న ప్రతి అడ్డులు ఆటంకాలు తొలగించండి. మందిరాలను జరుగుతున్న దాడులను అణచివేయండి. నాయన మత ద్వేషాలను అణచివేయండి. నాయన మతోన్మాదులను అణచివేయండి. దినమంతట్లో మీకు ఆమదల్లాయచ్చు. యేసుక్రీస్తు వారి సర్వశక్తి నామములు స్తుతించి ప్రార్థించి వినంతి వేడుకొని వచ్చిన మా పరమ తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.